మనం ఎప్పుడైనా కానీ సేవింగ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనం సంపాదించే డబ్బులో 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉంటే అందులో 10% అంటే 10,000 రూపీస్ చారిటీకి పక్కకు పెట్టేస్తున్నాము, ఇంకో 20% మన సేవింగ్స్కి పెట్టుకుంటున్నాము. భవిష్యత్ అవసరాల కోసం పెట్టుకున్నప్పుడు, ఈరోజు నువ్వు 20,000 పొదుపు చేసినప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ 20,000 విలువ 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది? ఇన్ఫ్లేషన్ అనేది నీ దగ్గరికి వస్తుంది. ఏ విధంగా అయితే నువ్వు బ్యాంకులో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 7 ఇయర్స్కి 8 ఇయర్స్కి ఏ విధంగా అయితే రెట్టింపు అవుతుందో, అదే విధంగా 1,00,000 రూపాయలని నువ్వు బీరువాలో పెట్టి ఉంచినా కూడా దాని విలువ 0 అవుతుంది. అక్కడ పెడితే డబుల్ అవుతుంది, ఇక్కడ పెడితే 0 అవుతుంది. మరి అక్కడ పడితే సెక్యూరిటీ ఉంటుందా? అదేవిధంగా ఎంత ఇస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్? నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఎక్కడ దేన్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటున్నావు అనేది ఒక్కసారి ఆలోచించు మిత్రమా. ఎందుకు ఆలోచించాలంటే, ఇన్ఫ్లేషన్ రేట్ 8% ఉంది, ఆ 8%కు మించి ఒకవేళ వస్తుంది అంటేనే నువ్వు లాభపడ్డట్టు, నీ డబ్బు మల్టిప్లై అవుతున్నట్టు లెక్క. ఆ 8% కంటే ఇంకా తక్కువగా ఉంది అంటే నువ్వు నీ జోబులకి చిల్లు పడ్డట్టే, నీ బ్యాంకులో ఉంచుకున్నా నువ్వు ఎక్కడ ఉంచుకున్నా ఆ డబ్బుకి చిల్లు పడ్డట్టే. సేవింగ్లో బ్యాంక్ అకౌంట్లో 1,00,000 కొద్ది డబ్బు ఎవ్వరూ ఉంచకండి. సేవింగ్ అకౌంట్లో మనకు వచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జస్ట్ 4% మాత్రమే. అంటే నువ్వు 4% లాస్ అవుతున్నావు ఎవ్రీ ఇయర్. 4%ని నీ 1,00,000 రూపాయలలోకి వెళ్ళి 4% అంటే 4,000 రూపీస్ని నువ్వు లాస్ అవుతున్నావు. ఆలోచించి సేవింగ్ అకౌంట్లలో ఎవరు ఎక్కువ డబ్బులని ఉంచకండి. ఇంట్లో ఉంచుకున్నా బ్యాంకులో ఉంచుకున్నా ఫరక్ ఏముండదు పెద్ద. కాబట్టి సేవింగ్ అకౌంట్ని నెగ్లెక్ట్ చేయండి. సేవింగ్ అకౌంట్లో ఎంతవరకు ఉండాలి? నీ ఎమర్జెన్సీ ఫండ్ అవ్వచ్చు, లేకపోతే నీ ట్రాన్జాక్షన్స్ అవ్వచ్చు, అంతవరకే సేవింగ్ వాడాలి. సేవింగ్ అకౌంట్ కదా అని మనం సేవింగ్ చేయడానికి వాడామనుకోండి, మనల్ని షేవ్ చేస్తుంది, క్లియర్గా క్లీన్ షేవ్ చేస్తుంది. క్లీన్ షేవ్ చేసిన తర్వాత ఎట్లుంటుంది? అంతే, తిరుపతికి వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది. తిరుపతికి వెళ్తే మనం ఏం చేస్తాం? క్లీన్ షేవ్ చేయించుకుంటాం, ఉన్నవన్నీ అక్కడ ఇచ్చేస్తాం. అదేవిధంగా మన డబ్బుని సేవింగ్ అకౌంట్లో పెట్టుకుంటే మనకు తిరుపతికి వెళ్ళి వచ్చినట్టే, సేవింగ్ చేసినట్టే. కాబట్టి సేవింగ్ అకౌంట్లో మనం ఎప్పుడైతే డబ్బును మెయింటైన్ చేస్తున్నామో దానిని ఆపేయండి. సేవింగ్ అకౌంట్లో కాకుండా మరి డబ్బును ఎక్కడ పొదుపు చేయాలి, డబ్బును ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి? నేను ఇక్కడ మిమ్మల్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ ఇవ్వడానికి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు నేను. మరి ఏమిస్తారు సార్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదంటున్నారు, మరి ఏమిస్తారు? డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి అంటే బ్యాంకులను నమ్మే పరిస్థితి లేదు. ఏ రోజు ఏ బ్యాంకు మూతపడుతుందో తెలియట్లేదు. భూములను నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేసే రోజులు పోయాయి. ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్క ల్యాండ్ని ఎంతమందికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకొని భూమి కొనండి. ఒకటికి 100 సార్లు దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత భూమి దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని మనం భూములు కొంటాం. మన బిడ్డ పెళ్లికి పనికి వస్తుందనో, మన కొడుకు కోసం ఇల్లు కట్టడానికి పనికి వస్తుందనో, లేకపోతే మన భవిష్యత్తులో మనము మంచాన పడితే దాన్ని అమ్ముకొనైనా మనం బ్రతకొచ్చు అనే ఇంటెన్షన్తో భూములు కొంటూ ఉంటాం. కానీ నా కొన్నది మనదా, వేరే వాళ్ళదా, పేరు మీద ఉందా అనేది ఒక్కసారి చూసుకొని కూడా భూమి మీద ఇన్వెస్ట్ చేయండి. దానితో పాటు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలామంది చేస్తూ ఉంటారు. మెటాలిక్గా దేని మీద ఇన్వెస్ట్ చేసినా కానీ దాని అప్ అండ్ డౌన్స్ అనేది వేరే వాడి చేతిలో ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువు యొక్క విలువ అయినా కానీ, భూమి విలువ కావచ్చు, లేకపోతే గోల్డ్ విలువ అవ్వచ్చు, ఈవెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ల విలువ అవ్వచ్చు, పెరగాలి తగ్గాలి అని అంటే అది మన చేతిలో ఉండదు. ఎవరైతే పెద్ద తలకాయలని మనం అనుకుంటున్నామో, ఎవరైతే కార్పొరేట్స్ అని మనం అనుకుంటున్నామో, వాళ్ళ చేతిలో మాత్రమే ఉంటుంది. మన డబ్బును తీసుకుపోయి పక్కటి చేతిలో పెట్టినట్టే కదా, అంతే కదా. గోల్డ్ కొన్నావు, 10 తులాలు 100 తులాల గోల్డ్ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నావు. ఏ రోజుకైనా నాకు ఇబ్బంది అనిపిస్తే దాన్ని మార్చుకొని నేను
డబ్బును తీసుకోవచ్చు అని. ఆ గోల్డ్ యొక్క విలువ పెరగాలి తగ్గాలన్న వేరే మనిషి మీద ఆధారపడి ఉంది, అంతేనా? కాబట్టి డబ్బును మెటాలిక్ రూపంలో మాత్రం పెట్టకండి, సేవింగ్ అకౌంట్లో కూడా పెట్టకండి. మరి షేర్ మార్కెట్లో పెట్టమంటారా? షేర్ మార్కెట్ అనేది నీ చేతిలో ఉందా? ఎవరో కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఆ కంపెనీ టర్నోవర్ చేస్తూ ఉంటే దాంట్లో ఒకవేళ లాభాలు వస్తే నీకు ఆ లాభాలని పంచుతారు, అంతే కదా? నువ్వు బిజినెస్ చేస్తే నీకు లాభాలు వస్తే నీకు డబ్బులు వస్తాయి, నష్టాలు వస్తే నష్టాలు కూడా నువ్వే భరించాలి, ఎందుకంటే బిజినెస్ ఓనర్ నువ్వు కాబట్టి. అదేవిధంగా షేర్ మార్కెట్లో కూడా లాభాలు వచ్చినా నువ్వే తీసుకోవాలి, నష్టాలు వచ్చినా నువ్వే తీసుకోవాలి. లాభం రావచ్చు, నష్టం రావచ్చు, అది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. ఒక్క రోజులో నేను ఒక నెలలో ఒక సంవత్సరంలో ఒక రెండు సంవత్సరాల్లో షేర్ మార్కెట్లో కోట్లు సంపాదించాను అని ఎవరైనా చెప్తే 100కి 100% నమ్మకండి, అది హైలీ ఇంపాసిబుల్. ఏ షేర్ మార్కెట్లో అయినా ఎక్కడైనా కానీ నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ మినిమం 10 to 15 ఇయర్స్ దాంట్లో ఒకటే దాంట్లో నువ్వు షేర్స్ కొని ఉంటే వాటిని అదే విధంగా మ్యానికులేట్ చేస్తూ ఉంటే అప్ అండ్ డౌన్స్ జరిగినా కూడా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి నీకు 14 to 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలిసి వస్తుంది. అంతే తప్ప కోట్లు నేను షేర్ మార్కెట్లో సంపాదించిన అనే వాళ్ళ మాటలు మాత్రం మీరు నమ్మకండి. అది ఎవరికి కోటిలో ఒకరికి జరుగుతుంది కావచ్చు. పెట్టినటువంటి కంపెనీ అనేది ఎట్ ఏ టైం, ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో ఎవరైనా వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీ ఉంటే వాళ్ళు బూస్ట్ అవుతున్నారు, వాళ్ళ షేర్ మార్కెట్లో వాళ్ళ షేర్స్ అనేది డబుల్ ట్రిపుల్ అయిపోతున్నాయి. అట్లా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు ఆ కంపెనీ అనేది గ్రో జరిగితే, అన్ఎక్స్పెక్టెడ్ గ్రో జరిగితేనే అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తుంది. కానీ దాన్ని నువ్వు అంచనా వేసి ఎప్పుడైతే ఓకే ఇక ఈ డబ్బును నేను ఇందులోకి వెళ్ళి విడ్రా చేసుకోవాలి అని విడ్రా చేసుకోగలిగితేనే నీకు ఆ లాభం అనేది ఉంటుంది. పెరిగింది కదా, ఇంకా పెరుగుతూ ఉంటుందని అదే విధంగా ఉంచావనుకో, కొన్ని రోజుల తర్వాత ఇంకో కంపెనీ వస్తుంది వ్యాక్సిన్ రెడీగా, ఇక్కడ ప్రాఫిట్స్ తగ్గిపోతాయి కదా, ఇంకో కంపెనీకి షేర్ అయింది కదా ప్రాఫిట్స్, షేర్ అయ్యడం వల్ల ఇక్కడ ప్రాఫిట్స్ తగ్గిపోతాయి, తగ్గిపోయినప్పుడు మళ్ళీ నీ షేర్స్ విలువ తగ్గుతూ వస్తుంది. దాన్ని నువ్వు ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటూ ఎప్పుడైతే పీక్స్ లెవెల్లో ఉందో దాన్ని విడ్రాల్ చేసుకొని మళ్ళీ ఎక్కడ చిన్న చిన్న కొనగలిగితే నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. దట్టు నీకు వచ్చే పర్సంటేజ్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 14 to 15% మాత్రమే. అంతకు మించి సంపాదించిన వాళ్ళు మహానుభావులు కూడా ఎవ్వరూ కూడా లేరు.